మార్నింగ్ స్టూడెంట్స్, మనం ఈరోజు యాంటీబాడీ డైవర్సిటీ గురించి తెలుసుకుంటాం. మామూలుగా యాంటీబాడీస్ అనేటువంటివి మన శరీరంలో ప్యాథోజెన్స్ను కంబాట్ చేయడానికి ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ ప్యాథోజెన్స్ పర్టికులర్ మనం ఇక్కడ యాంటీజెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్యాథోజెన్స్ వైరస్ అయినా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ అయినా కావచ్చు బాడీలోకి ఎంటర్ అయి ఉంటుంది. సో ఎంటర్ అయ్యి ఉన్నప్పుడు వాటిని ఎట్లా కంబ్యాట్ చేయాలి, ఇక్కడ మన యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేవి న్యాచురల్గా జనరేట్ అవుతాయి. సో ఈ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ అనేటివి జనరేట్ అయినప్పుడు ఇక్కడ రియాక్షన్ అనేటువంటి వేడి వేడి మధ్య జరుగుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాము, ఎపిటోప్స్ ప్యారాటోప్స్ మధ్యలో ఈ రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఎపిటోప్స్ ప్యారాటోప్స్ ఇక్కడ రియాక్షన్ జరగడానికి ఇక్కడ స్ట్రక్చర్ అనేటువంటిది కాంప్లిమెంటరీగా ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఈ స్ట్రక్చర్ అనేటువంటిది అక్కడ కరెక్ట్గా సింక్ అయ్యి అక్కడ వాటి మధ్య రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. చాలాసార్లు ఈ యాంటీజెన్స్ అంతా ఒకటే కాదు, వాటి స్ట్రక్చర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. చాలాసార్లు కొత్తగా ఈ స్ట్రక్చర్ మారిపోతూ ఉంటుంది. మనమే జనరల్గా వింటూ ఉంటాం, ఫలానా దానికి వ్యాక్సిన్ కనుక్కోలేదంటే అక్కడ వైరస్ స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటా ఉందని. వైరస్ స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటా ఉంది అంటే అర్థమేమి, అక్కడ దాని యొక్క ఎపిటోప్ యొక్క స్ట్రక్చర్ మారిపోయింది అనేసి. సో మనం కంబ్యాట్ చేయాలంటే యాంటీబాడీ ఆ ఎపిటోప్కు అనుగుణంగా ఇక్కడ కూడా తన పిక్క ప్యారాటోప్ కానీ లేకుంటే సిడిఆర్ కాంప్లిమెంటరీ డిటర్మినింగ్ రీజియన్ను చేంజ్ చేసుకోవాలి. ఆ చేంజ్ చేసుకునే క్యాపబిలిటీనే, ఆ కెపాసిటీనే మనం ఇక్కడ ఏమంటామంటే డైవర్సిటీ అంటాం. సో డైవర్సిటీ అంటే అక్కడ ఎంత ఎన్ని విధాలుగా మారగలదు అన్నటువంటిది మనం చూస్తే చాలాసార్లు ఇది 10^11 మనం చెప్తారంట. అంటే 10 పక్కన 10 జీరోస్ పెట్టి అంత బిలియన్స్ ఆఫ్ డైవర్సిటీ జనరేట్ అవుతుంది. ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దీస్ డైవర్సిటీ? వెన్ వీ సీ హియర్ సైంటిస్ట్ ప్రపోజ్ 3 types ఆఫ్ థీరీస్. సో వన్ ఈజ్ జెర్మ్ లైన్ థీరీ. సో జెర్మ్ లైన్ థీరీలో ఏం చెప్తారంటే ఒక జెర్మ్ లైన్ సపరేట్గా ప్రతి యాంటీబాడీకి ఉంటుంది అనే చెప్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సొమాటిక్ మ్యుటేషన్. సొమాటిక్ మ్యుటేషన్ అంటే మనకు తెలుసు ఉత్పరివర్తన. ఇక్కడ బాడీ పార్ట్లో సెల్ పార్ట్లో మ్యుటేషన్స్ వచ్చి డైవర్సిటీ అనేటువంటిది వస్తుంది. పర్టికులర్గా బి సెల్లో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మినీ జీన్ హైపోథీసిస్ అంటాం. అంటే ఇక్కడ మామూలుగా మనకు మనం కనుక గమనించినామంటే ప్రతి క్రోమోజోమ్లో ప్రతి ఇక్కడ చైన్స్ అనేటువంటి ఇమ్యూనోగ్లాబిన్లు మనకే తెలుసు, చెప్పాను నేను ఆల్రెడీ. హెవీ చైన్ లైట్ చైన్ అనేటువంటిది ఉంటుందని. హెవీ చైన్ అనేటువంటిది 14th క్రోమోజోమ్ డీటర్ లైట్ చైన్లో కే టైప్ ఆఫ్ చైన్ను 2nd క్రోమోజోమ్ చేస్తుంది. ఎల్ టైప్ ఆఫ్ చైన్ లాంబ్డా టైప్ ఆఫ్ చైన్ను 22nd క్రోమోజోమ్ చేస్తుంది. ఇక్కడ ఉండేటువంటి క్రోమోజోమ్స్లో మినీ జీన్స్ అనేటువంటివి అటు ఇటు షెఫిల్ అవుతాయి. షెఫిల్ అవ్వడం అంటే అటు ఇటు మూవ్ అవ్వడం, ట్రాన్స్లొకేట్ అవ్వడం. సెగ్మెంట్స్ అక్కడ ఉండేటువంటి జీన్ సెగ్మెంట్ ట్రాన్స్లొకేట్ అవ్వడం, ర్యాండమ్గా అవుతాయి. అది కూడా సెలెక్టెడ్గా కాదు, ర్యాండమ్గా అవ్వడం వల్ల ఇక్కడ కాంబినేషన్స్ అనేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏర్పడతాయి. వీటినే మనము కాంబినేషన్ డైవర్సిటీ అనేసి మనం చెప్తాం అన్నమాట. సో యాక్చువల్గా చూడండి, మనము హెవీ చైన్ కనుక చూస్తే ఇక్కడ ఉన్న ఈ క్రోమోజోమ్స్లోనే మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 14th క్రోమోజోమ్ ఇది వచ్చి హెవీ చైన్ లోకస్. నెక్స్ట్ లైట్ చైన్స్కు 2 types ఉన్నాయి కదా, కే చైన్ ఉంటుంది, ఎల్ చైన్ ఉంటుంది. సో కే చైన్ సంబంధించి 2nd క్రోమోజోమ్, ఎల్ చైన్ సంబంధించి 22nd క్రోమోజోమ్ ఇక్కడ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా మీరు నోట్స్ చేసుకుంటే సో మీరు ఏదైనా కూడా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, ఆబ్జెక్టివ్ టైప్ అయినా డిస్క్రిప్టివ్ అయినా కూడా. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఈ మినీ జీన్ హైపోథీసిస్ అనేటువంటిది పర్టికులర్గా ఈ డైవర్సిటీ ఎక్కువగా ఫామ్ అవ్వడానికి దోహదం చేస్తుంది. వీళ్ళు చెప్పినటువంటి థీరీయే, మిగతా కూడా ఓకే, కానీ ఇక్కడ ఇది మెయిన్గా మనకు కనపడుతుంది అన్నమాట. ఎట్లా అన్నటువంటి చూద్దాం. చూడండి, బి లోకస్ హెవీ చైన్లో బి లోకస్ జే సెగ్మెంట్ ఆర్ లోకస్ అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్క లోకస్లో 80 to 250 సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనమే కనుక చూసామనుకో, ఒక ఇమ్యూనోగ్లాబ్లిన్లో కేవలం 80 ఉంటాయి, అది ఒక ఇమ్యూనోగ్లాబ్లిన్ అవుతుంది. ఇంకొక దాంట్లో 85 ఉందనుకో, అది ఒక టైప్ ఇమ్యూనోగ్లాబ్లిన్ అవుతుంది. ఈ లోకస్లో 85 సెగ్మెంట్స్ ఉంటే అది ఒక టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లాబ్లిన్ అవుతుంది. సో ఇట్లా 250 ఉన్నాయనుకోండి, పూర్తిగా అది ఒక టైప్ ఇమ్యూనోగ్లాబ్లిన్ అయిపోతుంది అన్నమాట. అదే డైవర్సిటీ. ఇక్కడ డి లోకస్ కనుక చూస్తే ఇక్కడ 30 సెగ్మెంట్స్ కాన్స్టెంట్గా ఉంటాయి అన్నిట్లోనూ. జే లోకస్లో కనుక చూస్తే 6 సెగ్మెంట్ ఉంటాయి.
అంటే ఇక్కడ 80 to 250 ఉండడం జరుగుతుంది. లైట్ చైన్ లో కేవలం రెండు లోకస్లే ఉంటాయి, వి లోకస్ ఉంటుంది, జే లోకస్ ఉంటుంది. డి లోకస్ అనేటువంటిది ఉండదు. కప్పా చైన్ యొక్క వి లోకస్ లో 500 ఇండివిజువల్ సెగ్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి, కానీ జే సెగ్మెంట్ లో 4 ఉంటాయన్నమాట. ఇక్కడ జే సెగ్మెంట్ అని అంటామంటే హెవీ చైన్ అన్న కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, హెవీ చైన్ లో కాన్స్టెంట్ రీజియన్ కు జాయిన్ చేయడానికి దోహదం చేస్తుంది. దీన్నే జే చైన్, జే సెగ్మెంట్ అనేసి మనం చెప్తాం అన్నమాట. అదే లాంబ్డా చైన్ లో మనం గమనించామంటే కేవలం 100 వి సెగ్మెంట్సే ఉంటాయి, మామూలుగా జాయింట్ సెగ్మెంట్స్ 4 ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ గీస్తాను, దాని మీద గమనించండి. వెన్ వి అబ్జర్వ్ దీస్ డయాగ్రామ్ హియర్ ఇట్ ఈస్ ఎ న్యూక్లియస్ పార్ట్ ఇన్ ఎ సెల్. సో హియర్ ఇన్ ది న్యూక్లియస్ డిఎన్ఏ కంటెంట్స్. సో ఇన్ డిఎన్ఏ కంటెంట్స్ దిస్ ఈస్ ది part is reason for the generation of the V locus. This is the part for the generation of the D locus. This is part of the generation of J locus. It is a constant region in heavy chain locus. So what happens? So here it is actually, this is the order. This is order of the combination. What happens when the template is generated? So here this is same order did not transcribed. ఇక్కడ సేమ్ ఇదే మాదిరిగా ఇక్కడ ట్రాన్స్క్రైబ్ కాదు, ఎంఆర్ఎన్ఏ జనరేట్ అవుతుంది కదా, అది సేమ్ దీని మాదిరిగా కాదనమాట. ఆర్డర్ మారిపోతుంది చూడండి, ఇక్కడ బ్లూ ఉన్నది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, గ్రీన్ ఉన్నది బ్లూ వచ్చింది, బ్లాక్ ఉన్నది రెడ్ రెడ్ ఉన్న చోట బ్లాక్ వస్తుంది. అలాగే డి లోకస్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్, ఇక్కడ ఉన్నది రెడ్ ఉంది, ఇక్కడ బ్లాక్ వచ్చింది, ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ మళ్ళీ బ్లూ వచ్చింది. ఇట్లా జే లోకస్ కూడా డిఫరెంట్గా మారిపోతుంది. ఇట్లా కాంబినేషన్స్ సేమ్గా రావు. ఇక్కడ డైవర్సిటీ అంటే అదే, ఇక్కడ డిఫరెంట్ సెలెక్ట్ అవుతాయి, ట్రాన్స్లోకేట్ అవుతాయి. అది ఎట్లా సెలెక్షన్ అంటే ఒక ర్యాండమ్గా అవుతాయి అన్నమాట. అక్కడ ఏదో మనం మెండల్లో చెప్పినట్లు ఇండిపెండెన్స్ లా, ఇండిపెండెన్స్ అసార్ట్మెంట్ అంటాం కదా, అట్లా డిఫరెంట్గా అవుతుంది అనమాట. అయ్యేసి ఇక్కడ ఏమైపోతుందంటే ఈ జే రీజన్స్ నుండి కాన్స్టెంట్ హెవీ చైన్కు అటాచ్మెంట్ అవుతుంది. సో దీని మాదిరిగానే ఇక్కడ ఏమైపోతుందంటే ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఇది ఎంఆర్ఎన్ఏ టెంప్లెట్. సో ఈ ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది జనరేట్ అయ్యి ఎక్కడికి వస్తుంది? ఎంఆర్ఎన్ఏ మామూలుగా ఈఆర్లోకి పోతుంది. సో ఈఆర్లో ఇక్కడ ఏమున్నాయి? రైబోజోమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈఆర్లో ఏమున్నాయి? రైబోజోమ్స్ ఉన్నాయి. సో ఈ రైబోజోమ్స్లో ఇక్కడ ఏమైపోతుందంటే ఎంఆర్ఎన్ఏపై అటాచ్ అయ్యి ఇక్కడ ఏమైపోతుందంటే ఇమ్యునోగ్లోబులిన్ జనరేట్ అవుతాయి. అంటే ఇక్కడ ఎట్లా ట్రాన్స్క్రైబ్ అయిందో ఈ ర్యాండమ్ డైవర్సిటీ, ఇక్కడ ర్యాండమ్గా సెలెక్ట్ అయ్యే డైవర్సిటీ కనుకొని ఇమ్యునోగ్లోబులిన్ జనరేట్ అయినాయి. సో ఇమ్యునోగ్లోబులిన్స్ డైవర్సిఫైడ్ ఇమ్యునోగ్లోబులిన్స్ పారాటోప్స్ డిఫరెంట్ ఉంటాయి. అర్థమైందా? సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్. సో దీన్నే మనం జీన్ అరేంజ్మెంట్ అంటాం. సో ఇక్కడ ఏమైపోతుందంటే వీడిజే కాంబినేషన్స్, కాంబినేషన్స్ డైవర్సిటీ అంటుంది. ఈ పాయింట్స్ అంతా నోట్ చేసుకోండి, బాగా మీకు యూస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ చైన్ కూడా అదే విధంగా ర్యాండమ్గా పికింగ్ ఉంటుంది, ర్యాండమ్లీ పిక్ ఆల్సో జాయిన్డ్ టుగెదర్ రీజియన్. సో ఇక్కడ ఇదే విధంగా ఎంఆర్ఎన్ఏ కూడా ట్రాన్స్క్రైబ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ ఎక్కడికి పోతుంది? ఈఆర్లోనే రైబోజోమ్స్ మీదకి పోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఆర్ఏజీ1 ఆర్ఏజీ2 అన్న రీయాక్టివేషన్ రీఅరేంజ్మెంట్ యాక్టివేషన్ జీన్ అంటాం. సో ఇది ఒక రిస్ట్రిక్షన్ ఎంజైమ్ లాగా అండ్ ఆల్సో లైగేజ్ లాగా పనిచేస్తుంది. రిస్ట్రిక్షన్ ఎంజైమ్ లైగేజ్ అంటే మీకు ఆల్రెడీ రీకాంబినెంట్ టెక్నాలజీలో చూసుంటారు. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటే కెమికల్ నైవ్స్ అన్నమాట. అంటే ఇవి డిఎన్ఏ ఆ సెగ్మెంట్లో కట్ చేయడానికి యూస్ వస్తాయి. లైగేజ్ అంటే అన్నీలింగ్ అంటే అంటించడానికి యూస్ వస్తాయి. సో దీస్ ఆర్ఏజీవన్ ఆర్ఏజీటు అక్కడ ఏమైపోతాయంటే ఆ విధంగా కాంబినెంట్ డైవర్సిటీలో పార్ట్గా అక్కడ ఏమైపోతుందంటే అటాచ్ చేయడానికి మెయిన్గా యూజ్ అవుతుంది. సో ఆ విధంగా కాంబినేషన్ డైవర్సిటీ జనరేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇవి పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఇవి మీరు చేసుకోండి. నెక్స్ట్ ఫ్లాంకింగ్. ఫ్లాంకింగ్ అంటే దాదాపు ఒక పార్ట్ తోటి ముడివేయటం అనమాట. సో అట్లాంటి వాటికంతా ఇది యూజ్ వస్తుంది. నెక్స్ట్ అల్లెలిక్ ఎక్స్క్లూజన్. సో అల్లెలిక్ ఎక్స్క్లూజన్ అంటే ఇది మామూలుగా ప్రతి సెల్లో అల్లెలిస్ ఉంటాయి. అల్లెలిస్ అంటే ఒకటి పెటర్నల్ నుంచి వచ్చి ఉంటుంది, తండ్రి నుంచి, ఒకటి తల్లి నుంచి వచ్చి ఉంటుంది. ఒక క్యారెక్టర్కి సంబంధించి జీన్స్ ఇవి ఇట్లా ఉంటాయి. ఇక్కడ మనకు క్యారెక్టర్ ఏమిటి? హెచ్ చైన్,
లాండా చైన్ కే చైన్ వీటికి సంబంధించి ఫాదర్ నుంచి వచ్చినాయి మదర్ నుంచి ఇక్కడ వచ్చినాయి చూడండి ఇవేంటివి జీన్స్ అన్నమాట ఇప్పుడు ఈ జీన్ ఏది ట్రాన్స్క్రైబ్ అవుతుంది ఇక్కడ అన్నటువంటి చూస్తే అది ర్యాండమ్గా ఉంటుంది చూడండి ఇది ఇది ఒక బీ సెల్ ప్రీకర్సర్ సెల్ ప్రీ బీ సెల్ సో ఇదే లీనియర్స్ అంటాం కదా మనము ఈ లింఫాయిడ్ సెల్లో సో ప్రీకర్సర్ సెల్ ప్రీ సెల్ ప్రీ బీ సెల్ బీ సెల్ అవుతుంది అన్నమాట బీ సెల్లే నెక్స్ట్ ప్లాస్మా సెల్ అవుతుంది సో మనం కనుక చూస్తే ఇక్కడ ఏది ర్యాండమ్గా సెలెక్ట్ అవుతుంది ఏది తెలియదు అనమాట ఇక్కడ హెచ్ చైన్ కావాలనుకోండి మదర్ నుంచి వచ్చినటువంటి జన్యు ఇక్కడ యాక్టివేట్ అవుతుంది అంటే అన్నిసార్లు కాదు ప్రతిదానికి ఒకసారి ఇదైతే ఇంకోసారి ఫాదర్ గుర్తుంటుంది ఇక్కడ చూడండి లైట్ చైన్ సంబంధించింది ఫాదర్ వైపుది సెలెక్ట్ అయింది చూడండి ఇది పెటర్నల్ సైడ్ ఉన్నటువంటి సెలెక్ట్ అయింది ఇక్కడ మెటర్నల్ వైపు ఉన్నటువంటి హెచ్ చైన్ సెలెక్ట్ అయింది మరి ఈ రిమైనింగ్ ఇదేమవుతుంది ఈ హెచ్ చైన్ ఉంది ఇక్కడ ఉంది కదా ఒకటి ఇదేమవుతుంది ఇది ఎక్స్క్లూడ్ అవుతుంది కరస్పాండింగ్ క్రోమోజోమ్ ఉంటుంది దీన్ని ఇది ఎక్స్క్లూడ్ అయిపోతుంది అంటే ఇది ఎక్స్ప్రెస్ కాదు ఇది సబ్సిడైజ్ అయిపోతుంది దీన్నే ఎక్స్క్లూడ్ అవుతుంది దీన్ని అల్లెలిక్ ఎక్స్క్లూషన్ అనేసి మనం చెప్తాం అన్నమాట సో ఎప్పుడు ఇది ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే ఇక్కడ ఈ చైన్ ఇక్కడ ఏర్పడింది కదా దీనికి అనుగుణంగా ఇక్కడ ఈ చైన్ డిఫామ్ ఉన్నప్పుడు అంటే లోపభూయిష్టంగా ఉన్నప్పుడు ఇది ఎక్స్ప్రెస్ అవుతుంది అదే లైట్ చైన్లు అయితే కే చైన్ ఫస్ట్ అవుతుంది తర్వాత లాంబ్డా చైన్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ జీన్స్ అనేటువంటివి ఉంటాయి డిప్లాయిడ్ అని ఇదంతా మీరు చేసుకున్నారు అల్లెలిక్ ఎక్స్క్లూజన్ డిడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఏది సెకండ్ వన్ కరస్పాండింగ్ క్రోమోజోమ్ ఎక్స్ప్రెస్ కాదు కరస్పాండింగ్ క్రోమోజోమ్ అనే కాదు జీన్ అని కూడా అనొచ్చు సో జీన్ అని కూడా అనొచ్చు అనమాట అది అల్లెలిక్ ఎక్స్క్లూషన్ అనేసి మనం చెప్తాం సో క్రోమోజోమ్ అంతా ఇక్కడ కాదు కానీ జీన్ అనేసి మనం చెప్పవచ్చు అనమాట పాయింట్స్ నోట్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఆ విధంగానే ఎంఆర్ఎన్ఏ జనరేట్ అవుతుంది ఏ విధంగా విడిజే లోకస్లో మాదిరిగా సో ఇది ఎండోప్లాస్మిక్ రెటికులకు పోతుంది అక్కడ ఏమైపోతుందంటే ఆ పాలిపుట్ వచ్చి జనరేట్ అవుతుంది నెక్స్ట్ స్విచ్చింగ్ ఈ స్విచ్చింగ్ క్లాస్ స్విచ్చింగ్ అనేటువంటిది ఇది వేరియబుల్ రీజన్ కాదు హెవీ చైన్ కాన్స్టెంట్ రీజన్కే దొరుకుతుంది ఎందుకంటే హెవీ చైన్కి అనుగుణంగానే ఐజీఎం ఐజీడి ఐజీఏ ఐజీజి ఐజీఈ టైప్ జనరేట్ అవుతాయని మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్తాం ఇక్కడ చూడండి వీడిజి అంటే ఇదేమిటి ఇక్కడ వరకు లైట్ చైన్ వేరియబుల్ రీజన్ ఇదంతా ఇదంతా హెవీ చైన్ సో ఇనీషియల్గా ప్రైమరీ ఇమ్యూనో రెస్పాన్స్ జనరేట్ అయినప్పుడు ఒక నేవ్ బీ సెల్ ఎం టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లాబిన్ ఐజీఎం టైప్ ఇమ్యూనోగ్లాబిన్ సర్ఫేస్ పైన జనరేట్ అవుతుంది ఇక్కడ ఏమైపోతుందంటే అక్కడ ఒక ఎలర్జిక్ రియాక్షన్ అనుకోండి ఎటోపిక్ రియాక్షన్ టైప్ వన్ హైపర్ సెన్సిటివిటీలో ఒక ఎలర్జిక్ రియాక్షన్ అక్కడ దానికి సంబంధించి ఎలర్జీని ఎంటర్ అయింది అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఊపు అవుట్ అవ్వడం అంటే ఏంటంటే ఇది మొత్తం డిలీట్ అయిపోతుంది చూడు కత్తలు వేసేసినారు కట్ చేయబడి అవుతుంది ఈ జే రీజియన్కి వచ్చేసి ఈ పార్ట్ నుంచి అటాచ్ అయిపోతుంది ఊపింగ్ అవుట్ అయిపోతుంది డిలీట్ అయిపోతుంది ఎప్పుడైతే ఇది అవుతుందో అది ఐజీఈ టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్ అని చెప్తాం ఒకవేళ బ్లడ్ ప్యాథోజెన్స్లో అనుకున్నాం అనుకోండి ఇక్కడ వరకే కట్ అయిపోతుంది ఎమ్ డి వరకే సో రిమైనింగ్ ఇది వచ్చి ఇక్కడ జే రీజియన్కి అటాచ్ అవుతుంది దాన్ని ఐజీజి ఇమ్యూనోగ్లోబులిన్ అంటాం ఒకవేళ ఇక్కడి వరకు కట్ అయింది అనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దాని ఐజీఏ ఇమ్యూనోగ్లోబులిన్ అనేసి అంటాం అనమాట సో స్విచ్చింగ్ అవుట్ అంటాం ఇక్కడ ఇది ఎట్లా అవుతుంది అంటే టీ సెల్స్ ఈ సబ్టెల్స్ ఆఫ్ టీ సెల్స్ అంటాం సబ్సెట్స్ ఆఫ్ టీ సెల్స్ ఉంటాయి చాలా రకాలు ఉన్నాయి దీంట్లో టీ సెల్సే టీహెచ్ వన్ టీహెచ్ టూ టీహెచ్ ఎయిట్ టీహెచ్ నైన్టీన్ ఇటు రకరకాలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఈ టీ హెల్పర్ సెల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీమోకైన్స్ ల్యూకిన్స్ ఇంటర్ ల్యూకిన్స్ రిలీజ్ చేస్తాయి ఇక్కడ చూడండి యాక్చువల్గా ఇది ఫస్ట్ ఇమ్యూనోగ్లాబిన్ ఐజీజి కానీ ఐజీడి కానీ ఉంది ఇది ఫస్ట్ ఇమ్యూనో రెస్పాన్స్ తర్వాత సెకండరీ ఇమ్యూనో రెస్పాన్స్కి ఎట్లా ఇది మారుతుంది స్విచ్చింగ్ అంటే టీహెచ్ టూ వచ్చి ఇంటర్ ల్యూకిన్ ఫోర్ రిలీజ్ చేస్తే ఐజీఈ అవుతుంది అంటే ఇది ఒక ఎలర్జిక్ రియాక్షన్ అప్పుడు ఇంటర్ ల్యూకిన్ ఫోర్ రిలీజ్ చేస్తుంది అప్పుడు ఆ విధంగా ఒకవేళ టీహెచ్ టూ సెల్లే అది కొలోస్టమ్లో కావచ్చు నెక్స్ట్ పోతే అదర్ సెక్రెషన్ సెలే లాక్రిమల్ గ్లాండ్స్ అంటే కంటిలో సంబంధించి కావచ్చు ఐఎల్ ఫైవ్ వలన ఐజీఏగా మారిపోతుంది ఒకవేళ టీహెచ్ వన్ సెల్స్ బ్లడ్ ప్యాథోజెన్స్లో ఫేస్ చేయాలంటే ఇంటర్ఫెరాన్ గామాన్ రిలీజ్ చేస్తాయి ఇంటర్ఫెరాన్స్ గామాను దానివల్ల ఐజీ జీవన్గా మారుతుంది ఇదే ప్లాస్మా సెల్స్ అవుతాయి ప్లాస్మా సెల్స్ అంటే నార్మస్ ఇమ్యూనోగ్లోబిన్స్ ప్రొడ్యూస్ చేసేవి అవుతాయి ఈఆర్ చాలా ఎక్కువ అవుతుంది సో ఇదే క్లాస్ స్విచ్చింగ్ అంటాం సో ఈ పాయింట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి సో ప్రైమరీ ఇమ్యూనో రెస్పాన్స్లో ఐజీఎమ్ ఐజీటి ఇమ్యూనోగ్లాబిన్స్ ఉంటాయి
సెకండరీ ఇమ్యూనో రెస్పాన్స్ లో ఐజీఏ కానీ ఐజీడి కానీ ఐజీజి కానీ ఉంటాయి అన్నమాట. సో వీటిని సెకండరీ ఇమ్యూనో రెస్పాన్స్ ఇమ్యూనోగ్లాబిన్స్ అని కూడా అంటాం. ఇవి ఎట్లా అంటే ఈ టీ హెల్పర్ సెల్స్ సబ్సెట్స్ ఆఫ్ టీ హెల్పర్ సెల్స్ రిలీజ్ చేసేటువంటి సైటోకైన్స్ అక్కడ వాటి వల్ల ఏమైపోతుందంటే ఇది ఊపింగ్ అవుట్ అవుతుంది, స్ట్రక్చర్ డిలీట్ అవుతుంది అన్నమాట. చూడండి లూపింగ్ అవుట్స్ డిలీట్ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్స్ అనేటువంటివి మీరు ఇంపార్టెంట్. ఆ రిమైనింగ్ పార్ట్ ఫ్లాంకింగ్ అంటే ముడివేయబడుతుంది అనమాట రిమైనింగ్ పార్ట్లో. సో ఇక్కడ ఈ పాయింట్స్ అంతా చాలా ఇంపార్టెంట్, ఇవి రాసుకోండి. సో యాంటీబాడీ రీపర్టాయర్ అంటే అక్కడ ఓల్ పర్ఫార్మెన్స్ అంత దానికి శక్తి సామర్థ్యం అంతా యాంటీబాడీస్ది ఎంత ఉంటుంది ఒక బాడీలో అని ఎస్టిమేట్ వేస్తే 10^11 చెప్తారనమాట. 10^11 అంటే 10 పక్కన 11 జీరోస్ పెడితే అంటే బిలియన్స్ ఉంటాయి. ఇక్కడ ఎట్లా ఇది కాంబినేషన్ అంటే హెవీ చైన్లో విడిజే లోపల మనకు తెలుసు 250, 36 ఉంటాయి. వీటిని మనం మల్టిపుల్ చేసినప్పుడు 45,000 వస్తుంది. కే చైన్ ఎల్ చైన్లో 500, డి చైన్ ఎట్లా లైట్ చైన్లు ఉండదు కాబట్టి ఇక్కడ 00 వేస్తాం. 500 4 ఉంటుంది, 2000. ల్యాండా చైన్లో 100 0 0 ఉంటుంది, డిజిఎంలో 4 మల్టిప్లైజ్ 400. సో ఇప్పుడు ఈ 45,000 200 400 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది పాజిటివ్ కాంబినేషన్ అంటే ఇంత వస్తుంది. సో 1, 10, 100, 1000 లెక్కలు 10^11 ఇక్కడ వస్తుందంట. అంత కాంబినేషన్ జనరేట్ అవుతాయి. సో ఇంత కాంబినేషన్ ఎందుకు అవసరమంటే మన నేచర్ ఆల్రెడీ చేసి పెట్టింది ఎన్ని యాంటీజెన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తాయో అనేసి. సో హోప్ యు ఆర్ వెల్ అండర్స్టాండ్ దిస్ వీడియో విచ్ ఇస్ ప్రిపేర్డ్ తెలుగు మీడియం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ ఇన్ గ్రూప్. థ్యాంక్ యూ వెరీ మచ్.